వర్షాకాలం సీజనల్ వ్యాధుల దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని పారిశుద్ధ్య పనులను నగర కమిషనర్ రాంబాబు దగ్గర నుండి చేయిస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు ప్రబల అవకాశం ఉండదన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు గురి కాకుండా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ పరిసరాలను పరిశుభ్రంగా కాపాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీలో శానిటేషన్ చేయించి రోడ్లను శుభ్రం చేయించారు. నగర్లో ఒక ఎలిమెంటరీ స్కూల్ దగ్గర మాకు అదే సూపర్ శానిటేషన్ చేయడం జరుగుతుంది. గ్యాంగ్ వర్క్తో మనం ఫ్యాక్టరీ మేస్త్రి గంగరాజు, తర్వాత ఇంకో మేస్త్రి రాజేష్తో వాళ్ళ సమక్షంలో చేయడం జరుగుతుంది. ఉదయం మాత్రం స్వీపింగు, గార్బేజ్ లిఫ్టింగు జరుగుతుంది. మధ్యాహ్నం కూడా రోడ్డు పక్కన ఉన్న బిస్సెస్ అన్నీ తీయమని నేను ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ బిస్సెస్ అన్ని కలిగించి వెంటనే రిమూవ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా వాళ్ళు కూడా అప్రమత్తత ఉండి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి వెంటనే శానిటేషన్ పని చేయించుకోవాల్సి కోరుతున్నాం. అంతేకాకుండా వాళ్ళు కూడా డ్రైన్లో ఏ విధమైన మట్టి చెత్త వేయకుండా డ్రైన్ అడ్డుకోకుండా చూసి నీళ్ళు ఫ్లో అయిపోయేలా చేసుకుంటే దోమలు పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి ప్రజలు కూడా మేము చేసిన ఇలా ఇలాంటి రోడ్డు పక్కన ఉన్నాయన్నీ మేము లిఫ్ట్ చేసి క్లీన్ చేస్తుంటాము. కానీ డ్రైన్లో ఉన్నాయి కూడా మీరు డ్రైన్లోకి వెళ్లకుండా ఒక పక్కన పోగేసుకుని మా ట్రాక్టర్ వచ్చినప్పుడు మా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే సూపర్ శానిటేషన్కి ప్రజలు కూడా మాకు సహాయం చేసినట్టు అవుతుంది. ఇది ప్రజలందరూ గ్రహించి మాకు సహాయ సహకారాలు అందించినట్టుగా కోరుతున్నాను.